ఫస్ట్ సాంగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. లైక్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఉంది. సో గుడ్. మైండ్ బాగా అల్లడు. యా చాలా బాగా చేశారు. లైక్ ఫర్ డెబ్యూ ఇట్స్ వెరీ గుడ్. రొటీన్ మూవీస్ అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ లైక్ ఇట్స్ బీన్ అ లాంగ్ టైమ్ కదా ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చి దిస్ ఇస్ సో గుడ్. కామెడీ చాలా బాగా చేశాడు. లైక్ డాన్స్ కానీ కామెడీ కానీ చాలా బాగా చేశాడు. హీరోయిన్ కానీ నిధి అగర్వాల్ హీరోయిన్ ఎప్పుడు షీఈస్ ఆల్వేస్ ఆన్ ఆసమ్ కదా. యా అనుకోవచ్చు. పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. యాక్టింగ్ కానీ డాన్స్ కానీ కామెడీ కానీ చాలా బాగా చేశారు. లైక్ ఎవ్రీ వన్ ఆల్ ది యాక్టర్స్ చాలా బాగా చేశారు. సినిమాలో ఉంది హీరో మామూలుగా లేదు భయ్య సినిమా పిచ్చెక్కిపోయింది. ఇక నిధి అగర్వాల్ అయితే వేరే లెవెల్. ఇక నేషనల్ క్యూటీ అసలు న్యాచురల్ న్యాచురల్ యాక్టర్ ఏమా నిజంగా ఎంత బాగా యాక్ట్ చేసింది అంటే అంత బాగా యాక్ట్ చేసింది. ఈ సినిమాలో అసలు హైలైట్ కనిపించింది ఇంకా హీరోయిన్ అయితే నాకు. హీరో కూడా చాలా బాగా యాక్ట్ చేసిండు. ఏ మామూలుగా లేదు అశోక్ వాట్ బ్రో వేరే ఫస్ట్ మూవీ ఇచ్చి పడేసిన ఒక్కొక్క ఇచ్చి పడేసింది అంతే ఇక అందరూ అల్లుడులే. ఇక కానీ అన్న సినిమాలో ఏంటంటే సినిమా గురించి చూపెట్టిండు అది నిజంగా చాలా ప్యాషన్ ఒక్కొక్కరికి ఉంటుంది. అదొక మంచి మెసేజ్ ఇచ్చిండు నిజంగా. హీరో అవ్వడం జగపతి బాబు గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఆయన కూడా హీరో ఆ వయసులో కూడా అని అంటారు. మెయిన్గా చెప్పాలంటే నాకు హీరోయిన్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎంత క్యూట్గా ఎంత అసలు సెక్సీగా ఉంది మరి ఆ హీరోయిన్ అయితే చాలా మంచి యాక్ట్ చేసింది. లాస్ట్ క్లైమాక్స్లో ఒక సాంగ్ ఉంటుంది ఆ సాంగ్లో మాత్రం మామూలుగా లేదు. ఐటమ్ సాంగ్ హీరోయిన్ ఐటమ్ సాంగ్లో హీరోయిన్ ఎట్లుంటుందో అట్లుంది భయ్య. ఐటమ్ గర్ల్ అన్నా ఇక కృష్ణ గురించి బాబు మామూలుగా చెప్పలేరు. ఇక జుమ్మారే జుమ్మారే సాంగ్ అప్పట్లో ఎవనీరాల సాంగ్ తోపు సాంగ్ అది. మళ్ళీ ఇప్పుడు ఆ సాంగ్ ఈ సినిమాలో చూపెట్టిరు అసలు హైలైట్ అనిపించింది. ఇందులో కృష్ణగారు కూడా మధ్యలో యాడ్ చేసిండ్రు అది ఇంకా హైలైట్ అనిపించింది నాకైతే. ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది బ్రో. ఎక్కడ బోర్ కొట్టలేదు తగ్గేదే అన్నట్టు చూపెట్టిరు. అండ్ ఇందులో డైరెక్టర్ గారు వాళ్ళు చాలా వెలిగేషన్స్. మెయిన్గా చెప్పాలంటే కెమెరా అసలు నిజంగా కెమెరామ్యాన్ మాత్రం హైలైట్ చూపెట్టిండు సినిమా. అది ఏ సినిమా అన్న మాటలు రావట్లేదు అన్న. హీరో హీరో ఎట్టుంది హీరో అంటే మినిమం ఉండిద్ది మినిమం. మహేష్ బాబు గారు ఇట్లా షాడోని పంపించారు షాడోని వదిలారు ఇట్లా వదిలారు మో ఏదన్నా అది సినిమా. నేను నిజంగా నేను పోతాను ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ పోతాను నేను లేదు నేను టికెట్ తీసుకొని పోతాను నేను అన్నా ఏం మైండ్ పోతుంది అన్నాడా నా సినిమా అన్న సినిమా గురించి మాట్లాడుతుంటే హీరోయిన్ అన్న వద్దా నా నిధి అన్న మన మన నిధి ఎక్కడో ఉండాల్సిన నిధిని బయటికి తీశారు. ఎవరు నిధి? నిధి అగర్వాల్ అమ్మో అన్న సిలక సిలక ఇక్కడ సిలక సిలక ఊపేసింది మామూలు ఎట్టదు మంది పాట చూడండి నా చూడండి నా ఫస్ట్ చూడండి తర్వాత మాట్లాడము నా వద్దు విలన్కే మాస్ అన్ని ఎలివేషన్స్ ఉన్నాయి ఇలా మో ఓకే అన్న వర్ర బాయ్ బాయ్ చూసిన బాగుంది బ్రో. క్రేజీనెస్ లెవెల్ మూవీ ఒక మీల్ కాంబో సంక్రాంతికి బెస్ట్ మూవీ అనుకొచ్చేది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నిధి అగర్వాల్ యాక్టింగ్ అబ్బా అసలు బ్యూటీ క్వీన్ అంటున్నా కదా బ్యూటీ క్వీన్ మొత్తం మూవీలో అసలు ఫ్లాట్ అయిపోయినా క్రష్ వచ్చేసింది నాకు ఆమె పైన. అట్లా ఉంది హీరోయిన్ అయితే ఇంకా ఆమె యాక్టింగ్ అయితే చెప్పగలం వేరే లెవెల్ యాక్టింగ్ కూడా. సో హీరోగా అనొచ్చు ఈజీగా అనొచ్చు. ఒక సీన్ ఉంది గుర్రం పైన వస్తాడు హీరో అట్లా కొట్టుకుంటా సేమ్ అచ్చా హీరో బా మహేష్ బాబు లాగా ఉంది యువరాజ్ అట్లా అనుకోవచ్చు సేమ్ హీరో బాబు. ఇంకా జగపతి బాబు కూడా యాక్టింగ్ ఒక ఇంటర్మేషన్ దగ్గర ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ హీరో అనుకుంటాడు ఏంటి అసలు ఈ దీని ఎందుకు సంపాలనుకుంటున్నారని అది చిన్న కామెడీ టైప్గా క్రాక్ చేస్తారు క్లైమాక్స్ దగ్గర. క్లైమాక్స్ మొత్తం మూవీ అయినాక ఎండ్లో ఒక సాంగ్ ఉంది ఆ సాంగ్ అయితే అబ్బా వేరే లెవెల్ డ్యాన్స్ చేసినాం మేము. ఇంకా కృష్ణమూర్తి గారు ఒక 3 సాంగ్స్ మిక్చర్ ఉంది దాంతోపాటు ఒక హిందీ సాంగ్ కూడా ఉంది దాంట్లో మిక్చర్. సో ఆ పాట కూడా బాగుంది అనుకుంటున్నాను నేను తెలిసి ఆ పాట కూడా బాగుంది. సో సంక్రాంతి మొగుడు ఏంటి ఏమైనా అల్లుడు కూడా అనుకోవచ్చు సంక్రాంతి మొగుడు అల్లుడు ఫ్యామిలీ ప్యాకేజ్ అంటున్నా కదా కాంబో ఒక మీల్ కాంబో ఇది ఫ్యామిలీ తగ్గేదలే అస్సలు ఇట్లా తగ్గేదలే అంటున్నా కదా. సో ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫ్యామిలీ కంపల్సరీ రావాలి సంక్రాంతికి. ఈ హాలిడేస్ ఉన్న రోజు చూడొచ్చు మూవీ హీరో మూవీ బాగుంది. హీరో ఆ టైటిల్ అచ్చా టైటిల్ హీరోకి మ్యాచ్ అయింది హీరో హీరో అంతే హీరో తగలగొట్టేశాడు ఫుల్ ఎంజాయ్ కామెడీ ఉంది చాలా కామెడీ జోనర్ చాలా బాగుంది. ఫస్ట్ సినిమాలా లేదు సార్ చాలా బాగా చేశారు చాలా బాగుంది ఫ్యామిలీ జోనర్ ఫుల్ హ్యాపీ అవునవును ఇంట్రడక్షన్ అనిపించారు చాలా బాగుంది. కొత్త హీరో కొత్త పర్సనల్ లేరు యాక్టింగ్ బాగుంది ఫ్యామిలీ ఎంటర్టైనర్ సూపర్ ఆల్ మూవీ కామెడీ సూపర్ ఉంది జోనర్ బాగుంది
సూపర్ ఉందన్న మూవీ. సినిమా హీరో మూవీ చాలా బాగుందన్న. మీరు ఫుల్ కామెడీ అన్నమాట నవ్వుకోవచ్చు సినిమాకి వస్తే. హీరోయిన్ నిధి, నిధి అనమాట, నిధి అగర్వాల్ హీరోయిన్ ఉంది భయ్యా, మామూలుగా లేదు. హీరోయిన్ కోసం వచ్చాలనిపిస్తుంది సినిమాకి. నిధి అగర్వాల్ అంతే, జాతీయ నిధి అంతే. జయపటి హీరో యాక్టింగ్ చాలా బాగుందన్న. కొత్త హీరోలకు అయితే ఎక్కడ అనిపేది మనకి. అల్లుడికే అల్లుడు, మహేష్ బాబు అల్లుడు, సంక్రాంతి అల్లుడు ఇచ్చేసారు భయ్య హిట్. మరొక ఇండస్ట్రీకి మరొక హిట్ అంతే. కామెడీ టైమింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్న. కామెడీ మెయిన్ ఏంటంటే కామెడీ, కామెడీ ఎలివేషన్స్ బాగున్నాయి, ఫైట్లు బాగున్నాయి. జగపతి బాబు గారు యాక్టింగ్ అయితే సూపర్ సినిమా మొత్తానికి. మెయిన్ జగపతి బాబు, ఈ యాక్టింగ్ ఒక్కటి చాలు సినిమాని మనకు ఖచ్చితంగా థియేటర్ పిలిపించుకోవడానికి. జగపతి బాబు గారు యాక్టింగ్ ఒక్కటి చాలు. సినిమా చాలా బాగుంది, అందరు చూడొచ్చు, ఫుల్ ఎంటర్టైన్మెంట్. హీరో హీరో గారు యాక్టింగ్ ఫుల్ ఎక్స్పీరియన్స్ యాక్టర్ లాగా చేశారు, బాగుంది. డైరెక్టర్ గారు డిఫరెంట్గా తీస్తారు, ఈ సినిమా కూడా చాలా డిఫరెంట్గా తీశారు. హీరో కానీ కొత్త ఇంట్రొడక్షన్ కదా, ఎలా చేశాడు యాక్టింగ్? బాగా చేశాడు, ఒక ఎక్స్పీరియన్స్ యాక్టర్ లాగా చేశారు, చాలా బాగుంది యాక్టింగ్. హీరోయిన్ కానీ నిధి అగర్వాల్ బాగుంది, సినిమా చాలా బాగుంది. ప్రతి కుటుంబం సభ్యులు చూసే సినిమా, ఆనందంగా కడుపు నిండా నవ్వుతూ బయటకు వస్తాయి, ఆనందం చాలా ఆనందంగా పడతారు. ఈ పండగ ఇంట్లో కాదు, సినిమా థియేటర్ లో, హీరో సినిమాలో, హీరో హీరో సినిమాలో పండగ ఉంది, చూసి ఆనందం పడండి, కడుపు నిండా నవ్వండి. సినిమా బాగుంది బ్రో, సంక్రాంతికి ఒక మంచి ఫన్ ఎంటర్టైనింగ్ చేశారు. గల్లా అశోక్ గారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఈ ఫస్ట్ మూవీతోనే బెస్ట్ మూవీ అనిపించేలాగా చాలా గుడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో ముందు ముందు కూడా ప్రేక్షకుల్ని ఆదరించడానికి ఒక మంచి మంచి స్క్రిప్టులతో డైరెక్టర్లకి ఒక మంచి హీరోని ప్రజెంట్ చేశారు. యాక్చువల్గా ప్రిన్స్ మహేష్ బాబు గారి రిలేటివ్ కింద ఇంట్రడ్యూసింగ్ అవ్వాలనుకున్నారు, కానీ ఈ హీరో క్యారెక్టర్ అనేది ఒక క్యారెక్టరేషన్ ప్రకారం